ధర్మం చెయ్యండి బాబు, ధర్మం చెయ్యండి. ధర్మం చేస్తే పుణ్యం వస్తుంది బాబు. ధర్మం చెయ్యండి, ధర్మం చెయ్యండి బాబు. బాబు ధర్మం చెయ్యి. అబ్బా నువ్వా బాబు? నేనే కానీ. ఇవాళ వసూలు ఎంత? అయ్యో బాబు, పేదోళ్ళ చేతికి చిక్కిచ్చాడే గాని పెద్దోళ్ళ చేతికి దయ్యలేదు బాబు. ఆ దేవుడు అబ్బా, ఇక్కడ తిరిగే వాళ్ళంతా ఇచ్చేవాళ్ళు, కాకపోతే నీలాంటి వాళ్ళకి ఎవ్వరూ ఇవ్వరు. సరే ఇది తీసుకుని ఏదైనా తిని హాయిగా పడుకు. నా బంగారు బాబు, చల్లగుండాలి బాబు నువ్వు. ముసలాయింది అవునా? అయితే నువ్వు ఆయన కొడుకువే, కూతురువే? కాదు. మరే చుట్టాన్ని. అయితే ఆ ముసలాయన కూతుళ్ళే లేరా? ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. ఇద్దరు కూతుళ్ళ? అయితే వాళ్ళకి మగదిక్క లేదా? లేకేగా నేను ఇలా వచ్చాను. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? తమరు ఎక్కడ తిరుగుతారు? అడిగిందని సమాధానం ఇదే? అదేం లేదులేండి, ఆడపిల్లలు ఉన్నారనగానే తమరు అదిరిపోయారు. మరి తొందరగా దిగడం మంచిది కదా అని. బుడంకాయ్, నువ్వు మనల్ని గురించి తప్పుడు అంచనా వేశావు, అయినా నేను క్షమిస్తున్నా. డబ్బు తీసుకో. ఏంటండి ఎందుకు ఇది? నీకు అదిలే బాయ్, దిక్కులే నా పిల్లల కోసం. వాళ్ళకి తీసుకెళ్ళి. వద్దులేండి, చాలా సంతోషించాను. దయచేయండి. ఏం చేస్తావు నీ కర్మ? ఏ సారు, నీ కర్మ నడిచెళ్ళాలి, వెళ్ళు. బుజ్జిబాబు గారు, ఏం మర్యాద, ఏం మర్యాద. చంటిబాబు గారు, అబ్బో అబ్బో, అత్తరిల్లంటే అత్తరిల్లేరా? మిమ్మల్ని విడుదల చేశాం. ఎందుకు సార్ మమ్మల్ని విడుదల చేస్తారు? పోనీ ట్రాన్స్ఫర్ చేయండి సార్. ప్రమోషన్ ఇచ్చేంతకంటే పెద్ద జీవికి పంపించండి సార్. కరెక్ట్, ఆ పని చేయండి సార్. నో నో నో, మిమ్మల్ని విడుదల చేస్తున్నాం సార్. మేము ఏం తప్పు చేశాం సార్? ఎందుకండి మమ్మల్ని అంత తొందరగా ఇక్కడి నుంచి పంపించేస్తారు? జైల్లో మీ ప్రవర్తన వల్ల మీరు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. తప్పైపోయింది సార్, పొరపాటు అయిపోయింది సార్. కానీ ఇంకెప్పుడు అలా ప్రవర్తించండి సార్. దయచేసి మమ్మల్ని మాత్రం బయటికి పంపించొద్దు సార్. ఏ ఎందుకంత భయం? మీరేమో మేము మంచి వాళ్ళని చెప్పి బయటికి పంపిస్తారు, బయట వాళ్ళు చెడ్డ వాళ్ళు లోపల తోస్తారు. రావడం పోవడం రావడం పోవడం ఈ శ్రమ అంతా ఎందుకు సార్? మీకు అసలు మీరు మంచిగా బుద్ధిగా ఉంటే మళ్ళీ రావడం దీనికి? ఎంత మంటున్నారు సార్, మేము ఎప్పుడు అలా మంచిగానే ఉంటాం సార్. కానీ ఆ సంగతి మీకు తెలిసినంత బాగా బయట వాళ్ళు తెలియదు సార్. కరెక్ట్ సార్. చూడండి, మనిషికి నీతి నిజాయితీ ఉండాలి. ఒరే బుజ్జి, రేపటి నుంచి నువ్వు నీతి చూసుకో. ఒరే తంటి, రేపటి నుంచి నువ్వు నిజాయితీ చూసుకో. చూడండి, ఇక మీరు కొత్త జీవితం ప్రారంభించాలి. చీచి, పాత సొరుకు ముట్టుకోవడమే మా జన్మలోనే లేదు సార్. మన జన్మలోనే లేదు సార్. మళ్ళీ ఇక్కడ రాకుండా జాగ్రత్త. మళ్ళా సస్తే దొరుకుతావా సార్? ఏం చేసినా చాలా హుషారుగా చేస్తాం సార్. అప్పుడు ఏదో అనుభవం లేకపోయింది, పట్టుపడ్డం. ఏమిటి మీ ఉద్దేశం? అదే సార్, మీరు చెప్పిందే, పాడు పనులు చేయడం, మళ్ళా పట్టుపడ్డం. మీరు నీతిగా ఉంటే ప్రభుత్వం సహాయం చేస్తుంది. డబ్బు ఇస్తుందా సార్? ఎంత ఇస్తుంది సార్? అసలు మీరు ఏం చేయదలుచుకున్నారు సార్? సార్, ప్రభుత్వం ప్రొహిబిషన్ తీసేసింది కదా సార్, అందుకని చిన్న సారా కొట్టు పెట్టుకుంటాను. ఏసా, ఉన్నదంతా నువ్వే తాగేస్తావు సార్. అనుభవం మీకు చెబుతున్నాను, ఈ దేశంలో జేబులు కత్తిరించడానికి సరైన కట్టెలు దొరకటం లేదు, అందువల్ల కట్టెల ఫ్యాక్టరీ పెట్టేస్తాను. చచ్చామిట్, మీ పాడు బుద్ధులు ఇంకా పోలేదన్నమాట. అదేం సార్, తెలియని వ్యాపారం చేస్తే ఏం లాభం చెప్పండి? మీకు చెప్పి లాభం లేదు కానీ మీ బట్టలు వస్తువులు తీసుకుని బయటికి నడవండి. నా గడియారం బాబాయ్, నా విస్కీబిట్ బాబాయ్, అన్ని అందులోనే ఉన్నాయి, చూసుకోండి. ఇక్కడికి వచ్చేటప్పుడు సన్నగా ఉన్నాం, ఇప్పుడు ఈ బట్టలు పడతాయో పట్టవో వేసుకుని చూద్దామా? కానీ ఇక్కడ కాదు, బయటికి వేసుకోండి. అలాగే సార్, మరి మా డబ్బు సంగతి ఇదిగో ఇక్కడ సంతకం పెట్టండి. మా వేలు ముద్రే కదా సార్. ఇన్నాళ్ళు ఇక్కడ ఉండి సంతకం కూడా నేర్చుకోవాలి అనమాట. అదెందుకు సార్, ఎవడన్నా కోచులు చేస్తాడు, ఇదైతే తిరిగే లేదు. సారీ,
ఎందుకో ఏడుస్తారు? ఇన్నాళ్ళు మనం అంతా కలిసి ఉన్నాం సార్. మీరు కన్న తండ్రిలాగా, మేము కన్న బిడ్డల్లాగా ఉన్నాం సార్. ఇప్పుడు ఆ బంధాలని తెంచుకుని వెళ్ళిపోవాలంటే. మీరు మంచి భవిష్యత్తు పెడుతున్నారు. వెళ్ళండి, వెళ్ళి రమ్మంటారా సార్? వెళ్ళి వస్తాం సార్. ఏ ఏమన్నా చెప్పాడా? లేదు బాస్, ఎంత కొట్టినా చెప్పలేదు. వాడు చచ్చాడు. చచ్చాడా? ఇడియట్స్, వాడి కాదు చచ్చింది, వాడితో పాటు ఆ రహస్యం చచ్చింది. ఆరా తీంట్రా అంటే ప్రాణాలు తీశారు. మిమ్మల్ని ఏం చేశారా పాపం? లేదు, గెట్ అవుట్. ఇంతవరకు బ్రతికున్న వాడెవడో నన్ను ఓడించలేదు. చచ్చి వీడు ఓడించాడు. ఏంటి బాబు గారు, శానాలకు దిగారు దేశం పెరికే? మంచి సరికనా? తాజా సరుకు బాబు, నేను సాయంత్రమే కదా వేస్తా. అయితే బాగానే ఉండదు. బాగున్నదా? అవుది. 35 పాతిక వడలో. అబ్బా, ఇక వేడంతా భోజనం అక్కర్లేదురా. అంటే జైల్లో సంపాదించిందంతా ఈ ఒక్కరోజునే తాగేసావురా. రేపు అనేది రూపులే, నేడు ఒకటే రూఢే. అందుకని సందు లేకుండా మందు కొట్టేరా. ఎవరు ఎవరితో అన్నారా? తాగే నాలాంటి బుద్ధిమంతుడు తాగని నీలాంటి దద్దమ్మతో అన్నాడు. తంటి, ఉద్యోగాలు దొంగతనంరా. ఎప్పుడు ఎక్కడ? మనం జైల్లో ఉన్నప్పుడు. అంతే కదా, అనవసరంగా కంగారు పెట్టేశావు కదరా. మనమేమిట్రా, దేశమంతా కంగారు పడిపోతున్నారు. ఆ వజ్రాల ఖరీదు 3 కోట్లట. 3 కోట్లే? అమ్మ బాబోయ్, ఇదిగో జీవితంలో సచ్చిదాకా మళ్ళీ దొంగతనం చెయ్యక్కర్లేదు. చేస్తే ఇటువంటి దొంగతనం చెయ్యాలి. మీరు ఉండారు ఎందుకు? 3 రోజులు బయట ఉంటే 6 నెలలు లోపల. కొడగా మా ఇష్టం రా, నీకు ఎందుకురా? రే బావా, లోపల సుఖం నీకేం తెలుసు? ఇంకేం రాశారు రా? బుజ్జి, దొంగలు దొరకలేదట, పట్టుకున్న వాళ్ళకు 5 లక్షలట. 5 లక్షలు ఏ మూలకరా? అవునురా తంటి, కొడితే కుంభస్థలనే కొట్ట. పట్టే 3 కోట్లే పట్టాలి. అవును అవును, ముందు దొంగలను పట్టాలా వజ్రాలు కొట్టాలా? మనకు కావాల్సింది వజ్రాలు తంటి. బాబులు, మన బిల్లు. బోడి బిల్లు నీ బిల్లు అంతయ్యా, నా లో లాగా ఒక వజ్రం పారేస్తాను ముఖాన్ని. అదేం కుదరదు, రొక్కం ఇచ్చి కదలండి. నాకు ఈ మధ్య అసలు బేరాలు లేవు. నీ పాచిపోయిన ఇంటికి మాడిపోయిన కార్లకి డబ్బులు ఇవ్వాలి పాపా. అయితే ఎవరా ఏంటి? అమ్మ బాబోయ్, 30 ఇడ్లీలు, 25 వడ్లు, నా కాలు అన్ని పోయినాయి రోయ్. అదురా అదురా, వచ్చిందని ఆపేద్దాం. గొలిసడా గొలిసడా, ఏం చేయాలో ఆలోచించరా? లాభం లేదురా, కార్లో వెళ్ళేవాడికి రోడ్డు మీద నడిచేవాడు లోకురా. అసలు రోడ్లే లేకుండా చేస్తే కార్లు ఎలా పోతాయి? ఎంత అన్నమాట, పట్టు రోడ్లు తవ్వేద్దాం. రోడ్లు తవ్వేయటం కదరా దద్దమ్మ. రోడ్డు సగం నువ్వు సగం నేను, అటు నువ్వు ఇటు నేను. అలక్కని అప్పుడు ప్రాణాలు పోయినా సరే కార్లు మాత్రం పోవడానికి వీల్లేదు. సరే, కార్తో పాటు ప్రాణం కూడా పోతే ఏంటి? ఏంటి ఏంటి వాసన వాసన వాసన, అటు నువ్వు ఇటు నేను. గోవిందా, ఆ కార్కి బ్రేక్ ఉన్నాయో లేవో పడ. ఏమందం ఏమందం, మైలు దూరానికే గుమకుమా గుమకుమ. అమ్మా నమస్కారం. నమస్కారం. మాకు కావాలి కాస్త మీ సహకారం. కారం కాదురా, మీ మమకారం. అసలేంటి మీ వికారం? కారణం మీ సుందరాకారం. అమ్మా తమరు ఎక్కడికి ఎగుతుంటుంది? మా ఇష్టం. మాకు ఇష్టమే. అమ్మమ్మ అంత మాట అనొద్దు. శ్రీ చంటిబాబు గారి కొడుకు గారి కూతురు గారి మనవడి గారి ఎవరు? తమరు తాగి అన్ని మర్చిపోతూ ఉంటారు. చాలా సీరియస్ గా ఉంది. అయితే ఇప్పటి చచ్చిపోయి ఉంటాడు. అయ్యో, కడసారి చూపులకైనా శ్రీ చంటిబాబు గారు అర్జెంట్ గా వెళ్ళవలేను కదా. అమ్మా తమకే అభ్యంతరం లేకపోతే కూర్చోండి. అన్నారు అంత మాట అన్నారు. బుజ్జి, నేను ముందు. నువ్వు వెనక కాదురా, మేము ఎప్పుడు ముందే. ఏడిశారు మీరు ఎప్పుడు వెనకే. అబ్బా ఏం ఉప్పు ఏం ఉప్పు, మెల్లగా. చంటిబాబు గారు మరీ ముందుకు వెళ్ళకండి, పళ్ళు రాలగలం. ఇవి రాలే పళ్ళు కాదురా, ఊరికే ఊతాయి అంతే అంతే కదా. మర్యాద కూర్చొని వస్తారా లేదా? మర్యాదరా, మనకెక్కడిదిరా? అదే కదా తెలీదు పాపం. ఇక అమ్మాయి.
కుక్క బుద్ధి. సరే నువ్వు సరిగ్గా కూర్చోరా. అతనే ఇది మా ఎస్టేట్, ఇక్కడ మా భర్త గారు ఉన్నారు. శివ శివ, మీకు పెళ్లి కూడా అయిందా పాపం? ఏ మీ కాలేదా పాపం? ఉండండి, మా వారు వచ్చి చేస్తారు, మీకు పెళ్లి చేస్తారు. విన్నారు తండ్రి? నాకు కనబడడం తప్ప వినపడడం లేదురా. నరక చూడరా, తక్క దిమ్మి దిమ్మి తక్క, తక్క దిమ్మి దిమ్మి తక్క. అంటే దాని మూడు వచ్చాడంటే మన వీపులు తక్క దిమ్మి దిమ్మి తక్క, తక్క దిమ్మి దిమ్మి తక్క. ఐడియా ఏమిటా? కారు ఉంది, రోడ్డు ఉంది, నాకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, నాకు డ్రింకింగ్ లైసెన్స్ ఉంది. అర్థం పట్టు పట్టు, ఆలస్యం విస్కీ విషం అన్నారు. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల చిన్నదానా నీ బుగ్గ మీద. మునీంద్ర, పోలీసులు వస్తున్నారా? పోలీసులే సచ్చారా? అంతకుండా పోవాలరా పోని. అరే ఇదే మోడల్, ఇదే కలర్, ఇదే కారు, కానీ నంబర్ మాత్రం వేరే. ఏంటి సార్, ఏమి చూస్తున్నారు? ఏం లేదు సార్, అచ్చం ఇలాంటి కారులోనే ఒక అమ్మాయి కొన్ని లక్షలు విలువ చేసే విదేశీ వస్తువుల్ని దొంగ రవాణా చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అమ్మాయా? మా ఇద్దరులో అమ్మాయి ఎవరు లేరే. సారీ ప్లీజ్, శ్రమ కలిగించాం. పర్వాలేదు పర్వాలేదు. ఇదిగో ఏమండోయ్, పుయ్యేసింది మళ్ళా పిలుస్తుంది. అమ్మాయి కారు అన్నీ కరెక్టే, మరి నంబర్ అన్నాడు. రే తట్టి, మనం లక్షాధికారులు అయిపోయావరా? అయిపోయావా? అయితే నాడుసరికి ఇంకెవరు తాగుతా? చూడు తెచ్చాట్రా. కాదురా, మనం తెచ్చావరా, లక్షల లక్షల నాకురా. శవంరా, శవం. పెద్దగా నవ్వుకురా. ఏ ఇంటాడాడు? ఇప్పుడు మనం ఏం చేయాలి? దహన సంస్కారాలు చేయాలి. నీ తలకాయ చేయాలి. కాలు పట్టు. తట్టడే వరాడు. చేట్రా. తెచ్చాడు కదా, పట్టు. ఇదేమిట్రా? అదేమిట్రా వారి తలకాయ చూద్దామంటున్నావు? తలకాయ కదరా, తాళం చెవి. అవునరా, అయితే దీనికి కప్ప వారి తలకాయలు ఉంటుందా? స్వామి, ఇంతకాలం చెవి లేకుండా మా చేత ఎన్నో తాళాలు తెరిపించావు, ఇప్పుడు చెవి చేతికి తాళం కప్ప తెరవమంటున్నావు? ఇది మామూలు చెవి కాదురా, దీనికోసమే వాణ్ణి కొట్టి చంపారు. కొట్టినా చంపినా చెప్పలేదంటే ఇది చాలా గొప్ప చెవి అయి ఉంటుంది. అవునరా, ఈ చెవితో తెరవబడే భూషణంలో కొన్ని కోట్లు ఉంటాయి. వెచ్చగా తొడుకోవచ్చు. ఆ కోట్లు కాదు నాయన, మనం కోటీశ్వర్లం అవుతాం. పదా ఎక్కడికి స్వామి? ఈ చెవి చేత తెరవబడే తాళం కప్పను వెతుక్కుంటూ పోదాం. ఆహా, జీవాత్మ పరమాత్మను వెతుక్కుంటూ పోయినట్ట. జయ తాళం చెవి, జయ తాళం చెవి, జయ తాళం చెవి, జయ తాళం చెవి.